చెప్పినా వారు పట్టించుకోవలేదని మహిళలు చెబుతున్నారు. అమరావతిలో మధ్యాహ్నం నుంచి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మహిళా జేఏసీ నేతలు వెళ్తున్న బస్సును బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు అడ్డుకున్నారు. రేబంలే దగ్గర బస్సులోనే మహిళలను నిర్బంధించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల రాళ్లు పెట్టి బస్సు కదలనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని మహిళలు చెబుతున్నారు. అక్కడి ఘటనను వివరించేందుకు జేఏసీ మహిళా నేత సుంకర పద్మశ్రీ ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే పద్మశ్రీ గారు. అమ్మా చెప్పండమ్మా. పద్మశ్రీ గారు, మహిళా జేఏసీ నేతలు వెళ్తున్న బస్సును రాళ్లు అడ్డుపెట్టి మరీ నిలిపివేయడంపై మీ స్పందన ఏంటండి? మా ఎంపీ నందిగం సురేష్ అతని గోండాలతో కలిసి ఇమీడియట్ గా బస్సును ఆపిచేసి బస్సు పైన దాడి చేపించి, రాళ్లతో దాడి చేపించి బస్సులో మాకు సహాయంగా ఉన్నటువంటి ఇద్దరు తమ్ముళ్ళను కూడా ఫోన్లు లాగేసుకుని వాళ్ళని భూతకాలతో తన్నేసి కింద పడేసి పీక పట్టుకుని నలిపేసి మళ్ళీ ఆడవాళ్ళందరినీ కూడా చాలా చండాలంగా అసభ్యంగా భూతం పెడతా, అసలు లంజిల మండలంట, వీళ్ళ వదలకూడదు, చంపి పారేంట్రా, నరికి పారేంట్రా అని చెప్పి చెడతా. ఆ బస్సులు అద్దాలు మూసేసి, గ్లాసులు మూసేసి దాడి చేశారండి. నేను వెనక కారు లో ఉన్నాను. ఇమీడియట్ గా ఈ పరిస్థితి చూసి ఏమండి, ఇమీడియట్ గా ఈ పరిస్థితి చూసి నేను ఈ సెంటర్ కు వచ్చి దీక్షా శిబిరం దగ్గరకు వచ్చి ఇక్కడ పోలీసు వారికి, అదేవిధంగా పోలీసు వారిని సెంటర్ లో ఉన్న వాళ్ళ బస్సు పాల్గొంటుంటే కూడా పోలీసులు కదలలేదండి. దాదాపు 1 అవర్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులతో కలిసి ఆయన నిర్బంధం చేస్తే ఇప్పుడు పోలీసు వచ్చి ఆ బస్సుని అక్కడి నుంచి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారండి. నిజంగా ఎంత దారుణం అండి. ఈ రోజున అమరావతి రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారండి ఆడవాళ్ళందరూ కూడా. ఇక్కడ రైతులందరికీ మత్తు తెలియజేసి అటువంటి ఆడవాళ్ళ పైన నందిగం సురేష్ ఒకరి గుండెలతో కలిసి కారం ప్యాకెట్లు చేసి ఆడవాళ్ళందరినీ కూడా గాయపరిచి మూతలు పెట్టి బస్సు అద్దాలు ధ్వంసం చేయించి బస్సుకు మొత్తం అన్ని గ్లాసులు డోర్లు ఏపించేసి ఎవరిని వెళ్ళకుండా ఎవరిని కూడా సహాయం చేయకుండా ఇంత రౌడీ రాజ్యం అండి, ఇంత గోండ రాజ్యం అండి. ఇప్పటి వరకు కూడా జీవితం ఎవరు చూసుంటండి ఎంత దారుణమైన పరిస్థితులు. మేము ఇన్ని సంవత్సరాలు ఎదుర్కోలేదండి. హలో హలో చెప్పండి. మహిళలని కూడా చూడకుండా ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిలో రాజధాని గురించి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఇంకా ఉధృతంగా అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇలా చేస్తున్నారు, ఏమంటారు? నిన్న ఈ రోజు కూడా బస్సు యాత్ర పెట్టి మహిళా చేసి మేమందరం కూడా ఇక్కడ రాజధాని గ్రామాల్లో పర్యటించి వీళ్ళందరికీ కూడా మద్దతుగా నిలబడామని చెప్పి కేసులకి ఎటువంటి దాడులకి భయపడమని చెప్పి మమ్మల్ని భయపెట్టడం కోసం మమ్మల్ని ఈ విధంగా ప్రయత్నం చేసి మమ్మల్ని అడ్డగించి ఆ మహిళలందరి పైన దాడి చేసి చాలా నిర్దాక్షిణ్యంగానండి ఆడవాళ్ళ పైన ఎంత దారుణం అంటే పోలీసు వారు గంట సేపు కూడా వాళ్ళు కనీసం సహాయం చేయలేదు అంటే ఎటువంటి రాక్షసమైనటువంటి పాలన ఇక్కడ ఉన్నావో అర్థమవుతా ఉందండి. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడేనండి మేము హైవే నిర్బంధం చేసిన తర్వాత పోలీసు వాళ్ళందరికీ ఫోన్ చేసి మీ మీడియా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసిన తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి బస్సును తీసి అమరావతి పోలీస్ స్టేషన్ పంపిస్తా ఉన్నారండి. నేను కూడా ఫాలో అవుతున్నాను. చెప్పండి. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణగా ఉంటానని చెప్పి, మహిళలకు అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇటువంటి ఆడవాళ్ళందరి పైన ఈ విధంగా దాడులకు పాల్పడటం అనేది చాలా దారుణం అండి. నందిగం సురేష్ ఊరు బయట కారులు ఆపుకునండి, ముందేమో ఇక్కడ ఉండి కొట్టి తను తర్వాత కారు బయట ఊరు బయట ఆపుకుని వాళ్ళ గుండాలను పంపించి మహిళల పైన ఇంత దారుణంగా దాడులు చేపిస్తాడండి. అసలు వీళ్ళకేం పోనండి, ఇక్కడ అమరావతి ప్రాంతానికి ఇక్కడ ఎన్ని శ్మశానం అన్నారు, ఎడారన్నారు. ఇవాళ కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు వస్తా ఉన్నారు,
అది శ్మశానం అయితే ఎడారి అయితే వాళ్ళకేం పని, ఇవాళ రోజున ఈ రథోత్సవానికి పాల్గొనాల్సిన అవసరం ఏమవుతుందండి? వాళ్ళకి తెలుసు 29 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరం కూడా వెళ్ళి మేము చేసి వాళ్ళందరం కూడా వెళ్ళి అమరలింగేశ్వర స్వామిని వేడుకోవడానికి వెళ్తున్నాం అండి, మంచి బుద్ధి ప్రసాదించి జగన్మోహన్ రెడ్డికి అమరావతిని కాపాడమని చెప్పి వేడుకోవడానికి వెళ్తుంటే మా పైన ఈ విధంగా దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? నిజంగా ఈ ప్రభుత్వానికి ఈ ప్రజా ప్రజలకు సిగ్గుచేరు ఉందా? అసలు అవసరమా వాళ్ళకి? ఎడారికి ఎందుకు వచ్చారు? శ్మశానానికి ఎందుకు వచ్చారు? వీరన్నీ కూడా ఇటువంటి ప్రాంతానికి ఈ రోజున రావాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మశ్రీ గారు.